రెండు నెలలుగా వృద్ధులు ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ, గీత, చేనేత కార్మికులతో పాటు వికలాంగులు కూడా బ్యాంకులు, పోస్టాఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. నెలవారీ ఖర్చుల కోసం ఉపయోగపడే పెన్షన్ల రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఆసరా పింఛన్ పథకం కింద రావాల్సిన నిధులు రెండు నెలలుగా విడుదల కాలేదు. దీంతో సంగారెడ్డి జిల్లాలో వేల మంది లబ్ధిదారులు ఆందోళనలో ఉన్నారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన ఆసరా పింఛన్లు ఇప్పటికీ అందలేదు. పింఛన్ల కోసం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత కార్మికులతో పాటు వికలాంగులు రెండు నెలలుగా పడిగాపులు కాస్తున్నారు. ఎప్పుడెప్పుడు వస్తాయని బ్యాంకులు, పోస్టాఫీసులకు వెళ్లి అడుగుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 1,39,962 మంది ఆసరా పింఛన్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. వారికి ప్రతి నెల 30,61,87,264 రూపాయలు అవసరమవుతాయి. వాళ్లలో 51,760 మంది వృద్ధులు, 14,898 మంది వికలాంగులు, 64,802 మంది వితంతువులు, 773 మంది చేనేత, 767 గీత, 89 మంది బీడీ కార్మికులుండగా 7,030 మంది ఒంటరి మహిళలున్నారు. వీళ్లందరికీ ఆగస్టు నెలకు సంబంధించిన పింఛన్ డబ్బు సెప్టెంబర్లో వచ్చింది. ఆ తర్వాత సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన ఆసరా డబ్బు చాలా మందికి విడుదల కాకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందుల పాలవుతున్నారు. మెదక్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. జిల్లాలోని 20 మండలాల పరిధిలో 1,00,000 మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారు. వృద్ధులు 35,821 మంది, వితంతువులు 42,000 మందితో పాటు వికలాంగులు 8,000 మంది ఉన్నారు. గీత, చేనేత లబ్ధిదారులంతా పింఛన్ల కోసం వేచి చూస్తున్నారు. పింఛన్లు వచ్చాయో లేదో తెలుసుకోవడానికి పల్లెల నుంచి మండల కేంద్రాలకు వస్తున్నారు. ఆటో ఛార్జీలకు కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు లబ్ధిదారులు. కేసీఆర్కి నమస్కారం చెప్తున్నాం. దండం పెడుతున్నాం. కేసీఆర్ మాకు పెద్ద కొడుకు అనుకున్నాము. కానీ మాత్రం ఇక్కడ వండుకున్నాం. ఇక్కడ వాళ్ళు మాత్రం మా సార్ మాకు మా పైసలు మాత్రం. ఆసరా పింఛన్ డబ్బు సకాలంలో అందకపోవడంతో ముఖ్యమైన పండుగలను కూడా జరుపుకోలేదు. సెప్టెంబర్ నుంచి ఆసరా పింఛన్ల డబ్బు రాకపోవడంతో బతుకమ్మ, దసరా, దీపావళి, కార్తీక పౌర్ణమి పండుగలప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. ఇప్పటికైనా ఆసరా పింఛన్ల నిధులు విడుదల చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.